మన రన్నింగ్ చేసేటప్పుడు కానీ వామప్ చేసేటప్పుడు కానీ కంపల్సరిగా ఫుట్ మూమెంట్ కానీ లెగ్ మూమెంట్ కానీ బాడీ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. తీసుకోవాలంటే మనకి మూడు స్కిల్ ఉన్నాయి. ఆ మూడు స్కిల్ ఏందనేది ఒకసారి చూద్దాం. రెండు డైరెక్షన్ల మటుకు ప్రతి ఒక్కరు చేసే తప్పు ఆ రెండు కాకుండా బాల్ ఆంటూ అనేది ఒక స్కిల్ ఉంటుంది. ఆ బాల్ ఆంటూ స్కిల్ అనేది కంపల్సరిగా రన్నింగ్కి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ పరిగెట్టే రాంగ్ డైరెక్షను హీల్ రన్ ఒకసారి చూడండి. అలా మటుకు చేయకూడదు. ఒకసారి హీల్ రన్ హీల్ రన్ను ఇది మటుకు రన్నర్స్కి చాలా డిజడ్వాంటేజ్ కాబట్టి అది హీల్ రన్ను. హీల్ రన్ అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మనం టో రన్. అది టో రన్. ఆ టో రన్ చేయటం వల్ల కూడా రన్నర్స్కి డిజడ్వాంటేజ్ ఎక్కువ కాఫ్ మీద లోడ్ పడి ఎక్కువ కూడా మనకి స్ట్రెయిన్ అవుతాం కాబట్టి ఆ టో రన్ అనేది కూడా చేయకూడదు. ఇప్పుడు బాల్ ఆంటో. ఆ బాల్ ఆంటో రన్నింగ్ చేసేటప్పుడు మన బాడీ మొత్తం కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఫ్రీ మూవ్గా ఫ్రీగా మూవ్ ఈజీగా మనం అనుకున్న స్థాయికి వెళ్ళిపోతాం. చూడు ఒకసారి ఆ బాల్ ఆంటో రన్. ఓకే, చూసారుగా ఇది బాల్ ఆంటో. మనం ఎప్పుడైనా ఒక రన్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఒక క్రీడారంగంలో వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క ఈవెంట్కి కానీ ప్రతి ఒక్క గేమ్ కూడా ఇప్పుడు కూడా బాల్ ఆంటో మీరు చేసుకుంటేనే బాడీ ఫ్లెక్సిబుల్గా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే,